ప్రభునందు ప్రియమైన పెనుయేల్ సందేశ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి గత ఈ సువార్త కూడిక నుంచి మరొక సువార్త కూడిక వరకు ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రభుకి ఎంతో వందనస్థలమైంటున్నాం. తిరిగి మరలా ఈ సువార్త కూడిక కొరకై మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. ఈ కూడిక మనం ఆరంభించుకొనక పూర్వము ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకై ఈ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరొకసారి మీ ప్రియులతో, సంఘస్థులతో, తండ్రి మరి లైవ్లో వీక్షిస్తున్న బిడలతో కలిసి ఈ సువార్త పంచుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి స్తోత్రాలు. ఈ కుడిక ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఉద్దేశములు, దైవికమైన సంకల్పములు, ఆయన ద్వారా అనుగ్రహించబడిన రక్షణ ప్రతి ఒక్కరూ ఎరగగలిగిన వారై పొందుకొని ఆధ్యాత్మికమైన మేలు పొందుకోగలిగినట్లుగా రక్షణలోనికి నడిపించబడగలిగే దాని కొరకై మీ కృపా సహాయం ఇచ్చి మీరే నడిపించమని, ఈ కుడిక ఆద్యాంతం మీ అధ్యక్షతన జరిగించుకొనమని, ప్రభా ఈ కుడికలో పాల్పంపులు పొందుతున్న బిడ్డలందరూ ఈ కుడిక ద్వారా వచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకోగలిగినట్లుగా కృపనిమ్మని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. పాటల పుస్తకములో నుంచి 351వ పాట పాడుకుందాం. 351 ఎవరో తెలుసా ఏసయ్య, ఆ పాట పాడుకుందాం. ఎవరో తెలుసా ఏసయ్య, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా ఏసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడైయుండి ఏసయ్యా, దారిద్రుడై ఇల్ల పుట్టాడయ్యా. ధనవంతుడైయుండి ఏసయ్యా, దారిద్రుడై ఇల్ల పుట్టాడయ్యా. రూపు రేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే, రూపు రేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా ఏసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా,
పచ్చెను రక్తము పాపులకై పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై తనదరి జేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తముతో తనదరి జేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తముతో ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా నమ్మిన వారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా నమ్మిన వారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా యేసుని తరుపున ప్రతినిధియై దేవుని ప్రేమకు ప్రతిరూపమై యేసుని తరుపున ప్రతినిధియై దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతి వినయముగా బ్రతిమాలుచున్నాన్ నేడే నమ్ము యేసు ప్రభున్ అతి వినయముగా బ్రతిమాలుచున్నాను నేడే నమ్ము యేసు ప్రభున్ ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా ప్రభు మనకిచ్చిన తన మహాకృపను బట్టి ప్రభుకి ఎంతో వందనస్థలమైన ప్రియ సంగమ సువార్త వీక్షకులైన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం. లోకములో ఒక సామెత మనం ఎరుగుదము, అదేమంటే ముసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు అది ఏనుగునైనా బంధించగలదు, ప్రమాదానికి గురి చేయగలదు, మరణానికి కూడా గురి చేయగలదు. అదే ముసలి నీళ్ళల్లో నుంచి బయటకు వస్తే సామాన్యమైన ఒక కుక్క కూడా దానిని చంపగలదు అని మనం సర్వసాధారణంగా చెప్పుకునే వారంగా ఉంటాం. ముసలి అంటే క్రొకడైల్ అని ఆంగ్లంలో అంటారు, కాబట్టి బల్లి రూపంలో చాలా పెద్ద ఆకారంలో ఉంటుంది. మనం అనేక సార్లు చూస్తుంటాం రకరకాలుగా. ప్రిల్లరా, ఈ ముసలి నీళ్ళ బయట నేల మీద అది ఉన్నప్పుడు చాలా బలహీనమైనదిగా ఉంటుంది. అంటే కేవలం ఒక కుక్క కూడా దానిని చంపగలదు, పట్టుకొని కొరికి దానిని చంపేయగలదు. అదే ముసలి నీళ్ళల్లో గనక వెళ్ళింది అంటే, అది నీళ్ళల్లో గనక ఉంది అంటే,
ఆ నీళ్ళల్లో ప్రయాణం చేసేటప్పుడు అది మహాబలమైన జంతువుగా మారిపోతుంది. నీళ్ళ అడుగుకు వెళ్ళినప్పుడు అది మహాబలమైన జంతువుగా మారిపోతుంది. నీళ్ళ మీద అది ఈదుతున్నప్పుడు బలమైన ప్రాణిగా మారిపోతుంది. ఇతర నీళ్ళల్లోనికి వచ్చిన జంతువులను అది వేటాడేటప్పుడు మహాబలమైన జంతువుగా అది మారిపోతూ ఉంది. ప్రిలరా, ఈ మొసలి యొక్క బలం అనేది, శక్తి అనేది, సామర్థ్యం అనేది మొసలిలో లేదా క్రొకడైల్లో లేదు, కానీ అది ఉన్న స్థలములో, అది ఉన్న ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇదే ఇంత బలమైన ఏనుగును కూడా నీళ్ళల్లో దిగిన ఏనుగును కూడా అది బంధించి దానిని కొరికి దానిని చంపగలిగిన సామర్థ్యం ఈ మొసలికి ఉంటుంది. అలా ఈ మొసలి బారిన పడిన అనేకమైన జంతువులు, మరి ఏనుగులు లాంటివి కూడా చనిపోయి మరి మరణానికి గురైనట్లుగా మనం చరిత్రలో చూడగలిగే వారం ఉంటాం. మరి ఇంత బలము ఈ మొసలికి ఎలా వస్తూ ఉంది, ఇంత శక్తి దీనికి ఎలా వస్తూ ఉంది అంటే అది ఉన్న ప్రాంతాన్ని బట్టి వచ్చేదిగా ఉంటా ఉంది. అదే భూమి మీద ఉన్న ఒక ఏనుగు చూద్దాం. ఒక ఏనుగు ఉంది, ఆ ఏనుగు అది భూమి మీద ఉన్నంత వరకు చాలా సామర్థ్యం కలిగింది, చాలా బలముగా ఉంటుంది, చాలా శక్తివంతమైందిగా ఉంటుంది. తర్వాత చాలా మరి జంతువులన్నింటిలో కూడా చాలా బలమైన జంతువుగా దాన్ని మనం చూడగలం. దానికి ఉన్న మరి బలమైన స్తంభాలంటి కాళ్ళతో కానీ, బలమైన శరీరంతో కానీ, దానికి ఉన్న పొడవాటి తొండముతో కానీ అది ఎంతో బలమైన కార్యాలను భూమి మీద అది జరిగించగలదు. కొన్ని కొన్ని పెద్ద పెద్ద మ్రానులను కూడా అది పడవేయగలదు. ఎలాంటి జంతువునైనా అది మరి చంపగలిగిన సామర్థ్యం దానికి ఉంటుంది. ఇంత బలము కలిగిన ఈ యొక్క ఏనుగు, నేను చాలా బలం కలిగిన దానిని కదా, చాలా శక్తి కలిగిన దానిని కదా, సామర్థ్యం కలిగిన దానిని కదా, భూమి మీద ఏ జంతువు కూడా నా ముందు నిలవలేదు, నేను చాలా పరాక్రమము కలిగిన జంతువును, కాబట్టి దేన్నైనా కానీ నేను ఎదిరించగలను, సంహరించగలను అని అనుకున్న ఈ ఏనుగు నాకేంటి అని అది గనక నీళ్ళల్లోనికి దిగింది అంటే, నీళ్ళల్లోనికి గనక వెళ్ళింది అంటే, నీళ్ళల్లో దాగి ఉన్న ఈ భయంకరమైన క్రొకడైల్ లేదా ఈ మొసలి ఆ ఏనుగును పట్టుకుంటుంది. ఆ ఏనుగును ఏది పట్టుకుందో కూడా ఏనుగుకు తెలియదు, ఎందుకంటే ఈ మొసలి నీళ్ళల్లో ఉంటుంది గనక, నీళ్ల అడుగు భాగంలో బలమైన జంతువుగా ఉంటుంది గనక అది ఈ ఏనుగును పట్టుకున్నది ఏంటో కూడా ఏనుగు తెలుసుకోలేని పరిస్థితి. తన కాలును ఏది కొరుకుతుందో, ఏది కట్ చేస్తుందో, ఏది తన జీవితాన్ని నాశనం చేస్తుందో కూడా ఎరగలేని స్థితిలో ఏనుగు ఆ యొక్క ముసలికి బందీ అయిపోయి కొట్టుమిట్టాడుతూ కొట్టకలాడుతూ ఆ నీళ్ళల్లోనే తుదకు చనిపోయే పరిస్థితి ఏర్పడేదిగా ఉంటా ఉంది. తనను ఏది బంధించిందో, ఏది కొరికిందో, ఏది తనను నీళ్ళలోనికి లాక్కొని పోతుందో, ఏది నీళ్ళలో నుంచి బయటకు రాకుండా చేస్తుందో ఏనుగుకు తెలియని స్థితి. పోరాడుతుంది కానీ ప్రతిఫలం ఏముండదు, తుదకు ఆ నీళ్ళల్లోనే అది మునిగిపోయి చనిపోవలసిన పరిస్థితులు ఏర్పడేవిగా ఉంటాయి. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈరోజు మనం సువార్త కొరకాయ యోహాన్ రాసిన మొదటి పత్రికలో ఒక చక్కని వచనం ఉంది, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి, 15వ వచనం నుండి నేను చదువుతాను. 2వ అధ్యాయం 10, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, చూడండి ఏమని రాస్తుంది అక్కడ, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి పరలోకమందున్న తండ్రి వలన కలిగినవి కావు, ఈ లోక సంబంధమైనవే. ఇంకా ఏమని రాస్తుందండి, లోకమును దాని ఆశలు గతించిపోవును గాని
దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుచును అనే మాట శ్రేష్టమైన విధముగా బైబిల్లో మనం చదవగలం. ప్రియులారా, భూమి మీద ఉండే కొంత భాగములో ఉండేదే నీళ్లు. మనము సంచరించే ఏనుగు సంచరించే భూమి మీదే నీళ్లు కూడా ఉంటాయి. అవి చిన్న చిన్న కొలనులలాగా కానీ, ఏర్లలాగా కానీ, కోనేర్లలాగా కానీ కొంత నీళ్లు కూడా ఉంటాయి. నేను భూమి మీద బలమైన జంతువును, తిరుగులేని జంతువును, ఎదురులేని జంతువును, నేను చాలా భారీ జంతువును నేను, కనుక నాకు ఏ ఇబ్బంది లేదు, ఏది నన్నేమి చేయలేదు, నిజమే భూమి మీద నీకు ఎదురులేదు కానీ అని చెప్పి నువ్వు కనుక నీళ్ళలోనికి దిగితే, ఆ భూమి మీదే ఉన్నా, ఆ భూమి మీదే ఉన్నా, కొంత ఆక్రమించుకొని ఉన్నా, ఆ నీళ్ళలోని గనక నువ్వు వెళ్ళినావు అంటే, ఆ ఏనుగు గనక వెళ్ళింది అంటే, ఆ నీళ్ళలో ఉన్న మొసలి, ఆ నీళ్ళలో ఉన్న మొసలి ఆ ఏనుగును బంధించి దాన్ని నిర్వీర్యము చేసి బలము లేనిదిగా చేసి ఆ నీళ్ళలో దాన్ని ముంచివేసి దాన్ని ప్రాణాన్ని హరించే పరిస్థితులు ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనతో ప్రభు అంటారు. ప్రభు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకండి. భూమి మీద నీళ్లు ప్రమాదకరమైన మరి ముసలులు దాగి ఉన్న నీళ్లు ఎలాగున్నాయో అలాగే నిన్ను హరించి వేసేవి, నీ జీవితాన్ని నాశనం చేసేవి, పాతాళానికి నడిపించేవి, నిత్య నాశనానికి నరకానికి నడిపించే భయంకరమైన లోకము కూడా నువ్వు సంచరించే భూమి మీదే ఉంది. నువ్వు రోజు తిరుగులాడుతున్న భూమి మీదే ఉంది. నువ్వు నివసిస్తున్న భూమి మీదే ఉంది ఈ లోకము. ఆ లోకం ఎలాంటిది? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం కలిగింది. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు. నేను భూమి మీద విస్తారంగా సంచరించగలుగుతున్నాను కదా, లోకము నన్నేం చేయగలదు, నన్నేమి చేయలేదు అని చెప్పి కనుక ఏనుగు దిగినట్లుగా నీళ్ళలోని కనుక దిగితే, ఆ ముసలి ఆ ఏనుగును పట్టుకొని సర్వనాశనము చేసేయగలదు. అలాగే ఈ లోకములో లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను నువ్వు ప్రేమించవద్దు. అవి నీ కంటికి చాలా ఆకర్షణీయంగా కనపడతాయి, మరి నిన్ను ఆకర్షించుకునేవిగా కనపడతాయి, నిన్ను మభ్యపెట్టేవిగా కనపడతాయి, నీకు మేలు చేసేవిగా కనపడతాయి, నీకు క్షేమాన్ని కలిగించేవిగా కనపడతాయి, ఆహ్లాదకరముగా నీకు కనిపిస్తుంది ఈ లోకము. ఆ లోకములో ఉన్నవి బైబిల్లో ప్రభు స్పష్టంగా చెబుతున్నారు, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను అని అంటాడు. ఈ లోకములో ఉన్నవి నీ జీవితానికి ఎంతో క్షేమము కలిగించేవిగా, దీవెన కలిగించేవిగా, ఆశీర్వాదము కలిగించేవిగా, సంతోషదాయకమైనవిగా, తృప్తిని కలిగించేవిగా, నీ సంతోషాన్ని అధికం చేసేవిగా, నీ శరీరానికి ఆనందాన్ని కలిగించేవిగా, నీ నేత్రాలకు మరి ఆహ్లాదకరాన్ని కలిగించేవిగా, నీ శరీరాన్ని పులకరింపజేసేవిగా ఈ లోకంలో అనేకమైనవి ఉన్నాయి. వాటిని కనుక నువ్వు ప్రేమించి ఆ లోకములోనికి దిగినావు అంటే, అవి నిన్ను ఏనుగును బంధించిన ముసలివలే నిన్ను ఆకట్టుకుంటాయి, బంధించి వేస్తాయి, చివరకు నిన్ను నిత్య నాశనానికి నరకానికి నడిపిస్తాయి. అనేకులు ఈ లోకము చేత బంధించబడిన వారు ఉంటున్నారు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములతో బంధించబడిన వారై కొట్టుమిట్టాడుతూ అనేకమైన దురలవాట్లతో, అనేకమైన చెడు అలవాట్లతో, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ తమకు సంతోషము లేకుండా తమ కుటుంబానికి, తమ వ్యక్తిగత జీవితానికి సంతోషము లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఆ నీళ్ళల్లో ఉన్న ముసలి. అలాగే లోకములో నిన్ను ఆకర్షించే అనేకమైనవి, అవి నీకు క్షేమము కలిగించేటట్లుగా కనబడతాయి, నీకు సంతోషాన్ని కలిగించేటట్లు కనబడతాయి, కానీ అది నీ జీవితాన్ని హరించి వేసేదిగా ఉంటుంది, నీ బ్రతుకును పాడు చేసేదిగా ఉంటుంది, నీ జీవితంలో వెలుగు లేకుండా చీకటిమయం చేసేవిగా ఉంటాయి, నీకు గమ్యం లేకుండా చేసేవిగా ఉంటాయి, గురి లేకుండా చేసేవిగా ఉంటాయి, భవిష్యత్ అనేది నీకు లేకుండా చేసేవిగా ఉంటాయి ఈ లోకము లోకములో ఉన్న అనేకమైనవి. నా ప్రియ స్నేహితుడా,
ఈ లోకము గురించి బహు స్పష్టముగా చెప్పింది సర్వోన్నతుడగు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. అనేకులు లోకానికి బందీలైపోయి తమ జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. అయితే ఇలా లోకములో బంధించబడకుండా ఈ లోక సంబంధమైన బంధకాల నుంచి, లోక సంబంధమైన ఆకర్షణల నుంచి, లోకము నుంచి మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చినదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము లోకమును జయించి క్షేమకరమైన జీవితాన్ని మనము జీవించగలిగే వారు ఉంటాం. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడతా ఉంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:17 ఏమని రాసిందంటే, లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము నెరవేర్చేవారు నిరంతరము నిలుచును అనే మాట రాస్తుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు నిరంతరము నిలవగలరు. ఎవరి లోకాన్ని జయించగలరు? ఎవరి లోకములో ఉన్నవాటిని జయించగలరు? ఎవరు ఈ లోకములో ఉన్నవాటి బారిన పడకుండా క్షేమకరమైన జీవితాన్ని జీవించగలరు అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవారు, దేవుని ఇష్టాన్ని జరిగించేవారు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు నివసిస్తున్న ఈ భూమి మీద నీవు లోకము చేత బంధించబడకుండా ఉండాలంటే, లోక సంబంధమైన ఆకర్షణలకు లోను కాకుండా ఉండాలంటే, లోకములో ఉన్నవాటి విషయమై నీవు ఏమాత్రం కూడా భ్రమింపబడకుండా వాటిని జయించాలంటే దేవుని చిత్తం జరిగించాలి అని రాయబడతాను. ఏమిటి దేవుని చిత్తం అంటే చూద్దాం. యోహాన్ సువార్త 6:1 గమనిస్తాము. యోహాన్ సువార్త చూడండి 6:40 6:40 నేను చదువుతాను. కుమారుని చూచి అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని చూచి, ఆయన యందు విశ్వాసముంచి ఆయన రక్షకుడని, పాపుల రక్షకుడని, నీ కొరకు ఈ లోకానికి వచ్చిన రక్షకుడని, నీ కొరకు దేవుడయ్యుండి మానవ అవతారం ఎత్తి లోకానికి వచ్చిన నీ రక్షకుడని నీవు విశ్వసించి, హృదయంలో విశ్వసించిన ప్రతి వాళ్ళు కూడా నిత్య జీవము పొందటము దేవుని చిత్తం. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును, లోకములో ఉన్నవాటిని ప్రేమించువాడు గతించిపోవును. అయితే లోకములో ఉన్నవాటి నుంచి తప్పించబడి క్షేమకరమైన జీవితం జీవించాలంటే దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించాలి. ఏమిటా దేవుని చిత్తం అంటే, సర్వోన్నతుడగు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినాడు. ఆ ప్రియ రక్షకుని యందు నీవు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీ జన్మ కర్మ పాపముల నుండి నిన్ను విడిపించగలడు అని, ఆయన నీకు విడుదల కలిగించగలడు అని, ఆయన నీ పాపముల నుంచి, ఈ లోకము నుంచి, లోక ఆశల నుంచి నీ జీవితాన్ని విడుదల గావించి క్షేమకరమైన, ఆరోగ్యకరమైన, ఆశీర్వాదకరమైన మార్గములో నిన్ను నడిపించడానికే ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినాడు. చనిపోయి సమాధ్యబడి తిరిగి ఆయన 3వ దినమున లేచిన వానిగుంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎవరైనను తమ పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను, అనగా లోక సంబంధమైన వాటి నుండి మనలను రక్షించును. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఇప్పటికే బంధించబడి ఉన్నావా? అనేకమైన లోక సంబంధమైన వాడి చేత మరి నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావా? అనేకమైనవి నిన్ను బంధించేసినవా? వాటి నుండి విడుదల పొందలేని పరిస్థితిలో ఉంటున్నావా? ఏనుగు మొసలికి చిక్కినట్లుగా లోక సంబంధమైన వాటికి, లోక సంబంధమైన అనేకమైన వాటికి నీవు దొరికిపోయి విడుదల పొందలేకపోతున్నావా? నిన్ను విడిపించగలిగిన వాడు, నిన్ను నడిపించగలిగిన వాడు, నీకు విజయాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన యందు విశ్వాసం ఉంచు. అదే బైబిల్లో మనం చదివినాం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను విడుదలగా వించగలడు. నీవు ఏ అలవాట్లకు గురైపోయినావో, వేటికి బానిసైపోయినావో, ఏవి నీ జీవితాన్ని పతనానికి, నాశనానికి నడిపిస్తూ ఉన్నాయో, అలాంటి వాటన్నిటి నుంచి కూడా నిన్ను విడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే.
నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకుని వచ్చిన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. లోకము నుండి, లోక సంబంధమైన వాటి నుండి దేవుడే నిన్ను విడిపించగలడు. నీవు బానిసైపోయిన ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి వాటి నుంచి ఆయన నీకు విడుదల గావించగలడు. నిన్ను విమోచించి నిన్ను స్వతంత్రుడిగా, స్వతంత్రురాలుగా నిన్ను చేయగలడు. నీ బ్రతుకులో ఒక సంతోషాన్ని, సంతృప్తిని, ఆనందాన్ని తీసుకొని రాగలడు. నీ బాష్ప బిందువులను, కన్నీటి చుక్కలను తుడిచివేయగలిగిన వాడు. నీ పెదవుల మీద నవ్వును తీసుకొని రాగలిగిన వాడు. నీ కుటుంబానికి ఒక సంతోషాన్ని, ఆనందాన్ని సమకూర్చగలిగిన వాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు, నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయును అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. ఈ భయంకరమైన లోకము నుండి నీ విడుదల పొందాలి అంటే, లోక సంబంధమైన వాటి నుంచి నీవు విడుదల గావించబడి ఒక క్షేమకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే, ఆ ప్రభును చిత్తాన్ని నువ్వు జరిగించాలి. ఆ ప్రభు చిత్తమే ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. ఆయనను నీ రక్షకునిగా, నీ ప్రభువుగా, నీ దేవునిగా నీ హృదయములోనికి అంగీకరించటం. ప్రభువా, నేను కూడా జన్మ కర్మ పాపములు కలిగిన వాడు నేనయ్యా, నా పాపములు నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. నీవు నా కొరకై సిలువలో చిందించిన నీ పరిశుద్ధ రక్తములో నా పాపములను కడిగి నన్ను పరిశుద్ధపరిచి నన్ను నీ కుమారునిగా, కుమార్తెగా అంగీకరించాయని ఈ చిన్న ప్రార్థన చేయగలిగితే చాలు. ఆ సర్వోన్నతుడకు దేవుడు విశ్వాసముతో తన రక్తాన్ని నీ హృదయంలోనికి పంపించి నీలో ఉన్న ప్రతి చెడు కల్మషాన్ని కడిగివేసి నిన్ను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, లోకము నుండి నిన్ను విడుదల చేసి పరలోక సంబంధిగా నిన్ను మార్చగలడు. పరసంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఆయన కుమ్మరించగలడు. ఇట్టి సంతోషకరమైన జీవితం నీకు కావాలా? ఆనందకరమైన జీవితం నీకు కావాలా? ఆశీర్వాదకరమైన జీవితం నీకు కావాలా? పరసంబంధమైన జీవితం నీకు కావాలా? అయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. ఆయనను నీ రక్షకునిగా, నీ ప్రభువుగా నీ హృదయంలోకి అంగీకరించు. చెప్పన సఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితములో నీవు అనుభవించగలవు. నీవు బంధించబడిన ప్రతి దాని నుండి ఆ ప్రభు రక్షకుడు నీకు విడుదల గావించి నిన్ను స్వతంత్రమైన విధముగా ఆయన మార్గములో నడిపించగలడు. ఆయన తుదకు నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళగలడు. కనుక ఇప్పుడే అనుకూల సమయం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును, నీ ఇంటి వారును గొప్ప రక్షణ అనుభవించగలరు. ఆ ప్రభు రక్షకుడే నీకు సహాయము చేయనుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సర్వకృపానిధి యొక్క తండ్రి, ప్రేమగల దేవ, హృదయమారా మీకు వందనములు, స్తోత్రాలు. భూమి మీద ఏనుగు చాలా స్వతంత్రమైనది, బలం కలిగిన జీవే, శక్తి సామర్థ్యములు కలిగిన జీవే. కానీ ఆ భూమి మీదే ఉన్న, నీళ్ళల్లో ఉన్న భయంకరమైన ముసలి దగ్గర మాత్రము అది బలహీనమైపోయింది. దాని చే బారిన పడింది, ప్రాణాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. మీరు తెలియజేస్తున్నారు, లోకమునైనను, లోకంలో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు అని. లోకములో ఉన్నదంతయు, శరీరాశ నేత్రాశ జీవపు డంబము, అవి దేవుని వలన కలిగినవి కావు, లోక సంబంధమైనవే, అవన్నీ గతించిపోతాయి అని మీరు సెలవిచ్చినారు. గతించిపోయి నిలవలేని, నిలబడలేని వాటిని ప్రేమించి మా బ్రతుకులు కూడా నిలవరము లేకుండా చేసుకుంటున్నాం. ప్రభువా, ఈ రాత్రి ఎంతమంది అయితే అనేక లోక సంబంధమైన వాటి చేత బంధించబడిపోయి కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, విడిపించుకోలేక తటవస ప్రభా ఎంతో ఇబ్బంది పడిపోతున్నారో, సతమతమైపోతున్నారో, అలాంటి వారిని మీ చేతులకు ఎత్తిపడుతున్నాం. ప్రేమల తండ్రి, వారిని మీరే విడిపించండి. మీ రక్తంతో వారిని కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీ గొప్ప రక్షణ వారికి దయచేయండి. ప్రభా, మరి ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, వింటున్న, పాల్గొన్న ప్రియబిడ్డలందరి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో వెలుగు ప్రకాశింపచేయండి. పరసంబంధమైన ఈవి ఆశీర్వాదం దయచేయండి. ప్రభా, మీరు ఈ లోకానికి తీసుకొచ్చిన గొప్ప రక్షణ వారికి ప్రసాదించండి. వారి జీవితాలలో సంతోషాన్ని పుట్టించండి.
చెప్పన అసఖ్యమైన మహిమాయుక్త ఆనందాన్ని వారికి కలిగించండి. వారి కుటుంబాలను దీవించి ఆరోగ్యమైన పరములో వారిని నడిపించమని వేడుకొనుచున్నాం. ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి గొప్ప రక్షణ పొందుకోగలుగులాగున ప్రతి హృదయాన్ని తెరిచి మీ కార్యం జరిగించమని మా ప్రియులందరినీ కూడా మీ కృపగలన దయగలన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యన సన్నిధి, కాపుదల భద్రత మా ప్రియులకందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు. ప్రైజ్ లార్డ్.